फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो स्टार्ट एक्यूटी पाइथॉनी नेनु वीकेंड के अक्का इंटिकी अप्पुडु पिक्चर चला बागुंदनी शेयर चेशानु अक्का ना कोसम अन्नी टेस्टी टेस्टी अन्नी कुक चेसिंदी ना वीकेंड चला रिलाक्सिंग जरिगिंदी सो मी वीकेंड एला अय्यिंदो कूडा नाकु चेप्पंडी रेसिपीस अन्नी कूडा अक्का शूट चेसिंदी अनुकुंटा सो रेसिपीस मीरु चूडोच्चु सिंपल रेसिपीज तर्वाता मेमो आ रोज वेल्लामु सनत नगर स्टील फैक्टरी नेनु आग्रोमेक की वेल्लानु कदा ई सारी आग्रोमेक अक्क चूडलेदु काबट्टी अक्कडिकि वेल्लामु आग्रोमेक काकुंडा मेटालिका अनि इंकोक स्टील फैक्टरी उंटुंदी नेक्स्ट स्ट्रीट लोने अंटे मुंदु स्ट्रीट अन्नमाट सो अक्कडिकि वेल्लामु मीकु कूडा चूपिस्तानु कोंचेम लाइट गा ఇది కూడా సెనత్ నగర్ లోనే ఉండండి చూస్తే ఆగ్రోమెక్ అంత పెద్దది కాదు కొంచెం చిన్న స్టోర్ చెప్పాలంటే సో మీకు ఈ మెటాలికా కూడా తెలుసా అనేది నాతో షేర్ చేసుకోండి మెటాలికా అదిగో అక్కడ ఉంది చూడండి స్టీల్ ఫ్యాక్టరీ అక్కడ సో బోల్డ్ అన్ని స్టీల్ కాకుండా వేరే అన్ని కూడా దొరుకుతున్నాయి ఇదేనండి ఆ స్టోర్ सो बैट इला इंका लोपला अन्नी प्रोडक्ट्स मन की दरकतनाई का आग्रोमेक इक चाल एक्सपेंसिव चूसने वरकू अला अच्छी इकड़ा कोई एक्सपेंसिव अस्ट आग्रोमेक इष्टमा मेटालिका इष्टमा अने शेर चेसुकोंडी सो चूडंडी मल्ल कल मिम्मल्नी హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో నా వీడియో చూసారు కదా డాక్టర్ తో ఇంటర్వ్యూ వీడియో సో దాని గురించి కొంచెం చెప్దాం అనుకుంటున్నాను ఈ రోజు సో థాంక్యూ సో మచ్ అండి చాలా చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి మీ అందరికి చాలా మందికి నచ్చింది చాలా ఎంకరేజ్ చేశారు నాకైతే చాలా చాలా భయమేసింది నా భయం కసలు మీకు అసలు చెప్పలేను అంత భయం వేసిందండి అసలు ఎలా ఐడియా వచ్చింది ఏంటి అనే చెప్తారు అంటే నాకు ఈ ఐడియా ముందు నుంచి ఉంది ఎప్పటి నుంచో ఉందన్నమాట నాకు చాలా ఇష్టం అలాగా కానీ నా గురించి తెలుసు కదా నేను చాలా ఇంట్రోవర్ట్ నాకు ఎవరి దగ్గరికైనా బయటికి వెళ్ళి మాట్లాడాలంటే చాలా భయం అందుకే మీరు నా వీడియోస్లో కూడా నేను ఎక్కడ బయట మాట్లాడుతున్నట్టు కనిపించను రూమ్లోనే మాట్లాడతాను ఎవరూ లేనప్పుడే సో మా ఆయన దగ్గర మాట్లాడడానికి కూడా నాకు భయం అన్నమాట సో చాలా చాలా భయం అండ్ అలాంటి అండ్ అంత భయంతోని ఎవరైనా డాక్టర్ దగ్గర మాట్లాడాలి క్వశ్చన్స్ అంటే నా పరిస్థితి మీరు అర్థం చేసుకుంటారు బట్ మన ఫియర్స్ నుంచి మనం బయటికి రావాలి కదా అందుకనే ఇంకా ఏం చేద్దాం ఏ డాక్టర్ దగ్గరికి ఎలా అడగాలి ఏంటి ఏం ప్లాన్ లేదు బట్ ఈ డాక్టర్ ఏంటంటే మా హస్బెండ్కి తెలుసు అన్నమాట సో అందుకనే ఈయనకి చెప్పాను ఇలా ఇలా చేద్దామా అంటే ఈయన కూడా ఒకసారి ఆ డాక్టర్తో మాట్లాడారండి ఇలా చేద్దామా అంటే ఆయన కూడా చాలా స్వీట్ అసలు ఏమనుకున్నా ఇంటికి సండే అది కూడా ఇంటికి రమ్మని చెప్పి ఇంట్లో చాలాసేపు టైం అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ చెప్పాలి మళ్ళీ తర్వాత నేను మీకు ఇలాంటివి నచ్చుతాయా అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఇంకా కామన్ ప్రాబ్లం అయ్యి ఉంటే బాగుండు అని నాకు కూడా అనిపించింది బట్ స్టార్టింగ్ కాబట్టి అలా జరిగిందనమాట సో టైనిటైస్ గురించి తెలియని వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి నేను కూడా ఇంకా ఇంట్రెస్ట్ చూపించాను సో అది దీని వెనకాతల ఇంకా ఆ రోజైతే మార్నింగ్నే మేము వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ 2 అవర్స్ దాటిందండి ఓన్లీ ఇంటర్వ్యూకి తర్వాత ఎడిట్ అంతా చేసి తర్వాత నేను మాట్లాడి అవన్నీ మధ్యలో పెట్టి అలా చేశాను అండ్ అన్వి కూడా ఉంది సండే ఒకటి అన్వి ఒకవైపు బిజార్ చేస్తుంది నా భయం ఒకవైపు కానీ భలే అనిపించింది సో వీడియో పబ్లిష్ అయిన తర్వాత మీ పాజిటివ్ కామెంట్స్ అన్నింటితో నా కష్టం అంతా ఇలా ఎగిరిపోయి వా భలే ఉంది యాంకర్గా కూడా ట్రై చేయమన్నారు బాగా అడిగాను అన్నారు నేను అనుకున్నాను అంత ఎడతారు గ్యారంటీగా ఏంటది బొమ్మలాగా క్వశ్చన్ అడగడం ఏమి న్యాచురల్గా లేదు అని చాలా భయం వేసిందండి నిజంగా సో దాని తర్వాత అండ్ థ్యాంక్ యూ సో మచ్ అదే చెప్తాను సో దాని తర్వాత మన చిన్నపిల్లలకి వ్యాక్స్ ఉంటే దాని గురించి కొంచెం కామన్ క్వశ్చన్స్ ఒకటి రెండు అడిగాను నేను అది కూడా యాడ్ చేస్తాను వీడియోలో చూడండి చిన్నపిల్లలకి చెవులో క్యూటిప్స్ పెట్టొచ్చా ఆయిల్ వేయొచ్చా ఇలాంటివి కామన్ క్వశ్చన్స్ అందరికీ ఉండేది ఎంత తెలిసినా మళ్ళీ మన పిల్లల టైం వచ్చేటప్పటికి మనకి పెట్టొచ్చేమో పెట్టకూడదేమో అని డౌట్ వస్తూ ఉంటుంది కదా సో అందుకని ఆ క్వశ్చన్స్కి సార్ ఆన్సర్ చేశారు మీరు అది కూడా చూడండి
సో ఈ స్వెట్టింగ్స్ అంతా స్టార్ట్ అయిపోయాయి. సమ్మర్ మళ్ళీ ఎలా గడుస్తుందో ఏంటో. ఏసీ వేస్తే సౌండ్ వచ్చేస్తుంది, వేయకపోతే ఇలా పిచ్చి ఫేస్ అయిపోతుంది. సో హోలీ వచ్చేసింది కదా, హోలీలో ఏంటి స్పెషల్స్, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది మాకు చెప్పండి. సో అన్వికి హోలీ నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్ అనమాట, కాబట్టి మా హోలీ పెద్దగా ఏమి ఉండకపోవచ్చు, తెలీదు మీరు ఎలాగా చూస్తారు. మీ హోలీని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి బాగా. సో హోలీ అంటే మనం కలర్స్ అన్ని కాబట్టి అవన్నీ అంటుకుపోతాయి, కాబట్టి నాకు తెలిసిన కొన్ని సింపుల్ టిప్స్ చెప్తాను. సో అది ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. సో దానికన్నా ముందు purple.com హోలీ సేల్ స్టార్ట్ అయిపోయిందండి. మీకు బోల్డ్ అంత ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉంటాయి, హెయిర్ కేర్ కానీ, స్కిన్ కేర్ కానీ, మేకప్ కానీ అన్ని కూడా. సో ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా ఆ ప్రోడక్ట్స్ వీడియోస్ అనేవి కొంచెం యాడ్ చేస్తూ ఉంటాను, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నచ్చినవి చూడండి, నచ్చినప్పుడు స్కిప్ చేసేయండి, బట్ నా వీడియోస్ చూడండి, ఓకేనా? సో హెయిర్ కేర్ విషయానికి వచ్చేస్తే, మనం హోలీ ఆడడానికి వెళ్ళేటప్పుడు మెయిన్గా న్యాచురల్ కలర్స్తో ఆడండి, కెమికల్ కలర్స్తో అస్సలు ఆడొద్దు. తర్వాత మన హెయిర్ అంతా మంచిగా ఆయిలింగ్ చేసుకొని వెళ్ళండి, అప్పుడు అది స్టిక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ఆయిలింగ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు, జస్ట్ నార్మల్ కోకోనట్ ఆయిల్ అయినా సరే. నేనైతే ఇది వాడుతున్నాను ఈ మధ్యన, బాగుంది. ఇందులో ఇక బ్రింగ్రాజ్ ఆయిల్, మనకి అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా వస్తుంది కదా. ఇది ఇలా కోమ్ ఉండడం వల్ల హ్యాపీగా మన మసాజ్ కూడా అయినట్టు అనిపిస్తుంటుంది. సో ఆయిల్ మొత్తం పెట్టుకోండి, దాని తర్వాత ఫుల్గా పైకి పెట్టేసుకొని స్కార్ఫ్ కట్టేసుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ మీరు ఎక్కువ ఆడతారు అనుకుంటే అప్పుడు పాప పనిచేస్తుంది. సో హెయిర్కి మంచి పిచ్చి పిచ్చి కలర్స్ అన్నీ అంటేస్తే తర్వాత చాలా కష్టం. ఆడిన 10 నిమిషాలు పావుగంట హాయిగా అనిపించినా, బాగా అనిపించినా తర్వాత వదిలించుకునేటప్పుడు కష్టం. కాబట్టి సింపుల్ సింపుల్ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. మన ఫేస్కి నీట్గా మాయిశ్చరైజ్ చేసుకొని, ఫేస్కి కూడా ఆయిల్, బాడీకి ఆయిల్ పెట్టుకుంటే ఆ కలర్స్ అనేవి అంటకుండా ఉంటాయి. సో పండగ రోజు ఆయిల్ కూడా ఫేస్కి కూడా పెట్టేస్తే జిడ్జిడ్గా ఉంటాం, కాబట్టి ఫేస్కి మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని బాడీ అంతా కుదిరితే ఆయిల్ పెట్టుకోండి. ఇంకా ఇక్కడ వరకు హ్యాండ్స్ ఉన్న డ్రెస్సెస్ వేసుకోండి, అప్పుడు మనకి ఈజీ అవుతుంది కలర్స్ వదిలించుకోవడానికి అంటావు కాబట్టి. సో దాని తర్వాత సింపుల్ సింపుల్ టిప్స్ నాకు గుర్తున్నా చెప్తున్నాను అంతే. అండ్ డ్రై కలర్స్తో ఆడడానికి ట్రై చేయండి, వాటర్ కలర్స్ కాకుండా. అంతే సింపుల్, మీ అందరికీ తెలుసానే అనుకుంటున్నాను. సో ఇవి ప్రోడక్ట్స్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఏది నచ్చింది అనేది చెప్పండి. అండ్ మన ఛానల్ 25,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతున్నారు కాబట్టి థ్యాంక్ యూ అడ్వాన్స్గా చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో అంతే అయితే ఈ వీడియోకి. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారు ఏంటి అనేది చూసేయండి, దాని తర్వాత మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. సో అంతే అయితే ఈ వీడియోకి, టాటా, బై బై, సబ్స్క్రైబ్, లైక్, షేర్, టాటా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు తెలియని ఎన్నో విషయాలు మీ వల్ల ఈరోజు మేము తెలుసుకున్నాము. ఇంకా నాకు చిన్న చిన్న కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి, టినైటిస్ గురించి కాదు. అంటే చిన్నపిల్లలకి చాలా మంది చిన్నప్పటి నుంచి చెవిలో ఆయిల్ వేస్తూ ఉంటారు, అలాంటి ప్రాక్టీసెస్ అనేవి మంచివా కాదా అనేది కొంచెం చెప్పండి సార్. మామూలుగా చిన్నపిల్లల్లో మనం చెవుల్లో విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఏంటంటే వాళ్ళకి ఈ చెవికి సంబంధించిన రంధ్రం చాలా చిన్నదిగా ఉంటుంది అండ్ సున్నితంగా కూడా ఉంటుంది. అలాంటి దాంట్లో మనము నూనె వేయడము కానీ ఇంకా ఇతర పదార్థాలు వేయడం కానీ, అనవసరంగా దాంట్లో చెవిలో నీళ్లు పోయేటట్టు చేయడం కానీ అలాంటివి ఏమి కూడా చేయకూడదండి. ఎందుకంటే అక్కడ కనుక వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే మాత్రం అది వైద్యం చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, చిన్నపిల్లలకు కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. సహజంగా ఏంటంటే వ్యాక్స్ అంటాం, అంటే గుగిలి, అది సహజంగా చెవిలో ఉత్పత్తి అయ్యే పదార్థం. అది చెవికి మంచే చేస్తుంది, ఏంటంటే దానివల్ల చెవిలో ఏమైనా సూక్ష్మక్రిములు ఏమంటే దాన్ని తొలగిస్తాయన్నమాట వ్యాక్స్. సో చెవిలో వ్యాక్స్ ఉత్పత్తి అవడం అనేది సహజమైన ప్రక్రియ, దాన్ని మనం తీయడానికి ప్రయత్నం చేయకూడదు. ఆ చెవిలో వ్యాక్స్ కనుక బాగా ఎక్కువయ్యి నిండిపోయి తద్వారా వాళ్ళకి వినికిడి సమస్య కానీ నొప్పి కానీ ఇతర బాధలు ఏమైనా కలుగుతున్నప్పుడు అప్పుడు వైద్యుడికి చూపించి ఆ ఈఎన్టీ సర్జన్ అంటారు, ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూసి దానికి ఏదైనా వైద్యం చేస్తే బాగుంటుంది. కానీ తల్లిదండ్రులు కానీ పెద్దవాడు కానీ ఎవరు కూడా వాళ్ళ చెవిలో జోలికి పోకూడదు. చెవిలో మనం మామూలుగా ఇయర్ బడ్స్ అంటాం, అంటే క్యూటిప్స్ అంటాం వాళ్ళకి విదేశాల్లో, అలాంటి బడ్స్ పెట్టి క్లీన్ చేయడానికి అంటే శుభ్రం చేయడానికి ప్రయత్నం చేయడం కానీ ఏమి చేయకూడదు. ఆ చెవును అలానే వదిలేయాలి మనం. దాని జోలికి పోతే సమస్యలు వస్తాయి, కానీ దాని జోలికి పోకపోతే మాత్రం సమస్యలు చాలా వరకు తగ్గుతాయి, తక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, ఇదే చాలా కామన్ క్వశ్చన్. అసలు అందరికీ పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు కొద్దిగా ఆయిల్ వేయమని, వేయాలా వద్దా అనేది ఇప్పుడు ఈ తరం మమ్మీలు అందరికీ కూడా ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. అయితే ఇంకొకటి నేను ముఖ్యమైన చెప్పదలుచుకున్నాను ఏంటంటే, చిన్నపిల్లల్లో మనకి సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మనకి వినికిడికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాశ్చాత్య దేశాల్లో విదేశాల్లో ఏంటంటే పుట్టిన రోజే చిన్నపిల్లలకి వినికిడి పరీక్షలు చేస్తారు.
ప్రతి పిల్లలకి కూడాను హియరింగ్ స్క్రీనింగ్ అనేది పుట్టినప్పుడే చేస్తారు, అయితే మొదటి వారంలో చేస్తారు. అయితే దాన్ని మనము ఆటో ఎకోస్టిక్ ఎమిషన్ ఓఏఇ అంటాం. ఆ టెస్ట్ ద్వారా మనకి ఏంటంటే చిన్నప్పుడే వినికిడి లోపం ఉందా లేదా తెలుసు. కాబట్టి ఏంటంటే మనకి 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ తర్వాత తెలుసుకుందామని వినికిడి లోపం ఉందా లేదా అనే పద్ధతి వరకు మార్కున్నాం. మనకు కావాల్సింది ఏంటంటే 2 సంవత్సరాల కల్లా వాళ్ళు వాళ్ళు ఏంటంటే మాట్లాడే స్థితికి రావాలి. కాబట్టి మనకి ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది, పుట్టినప్పుడే వినికిడి పరీక్ష చేయించాలి. చేయించేసి వినికిడి లోపం ఉందా లేదా అప్పుడే నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ వినికిడి లోపం ఉంటే అప్పటి నుంచి చికిత్స మొదలు పెట్టాలి, ఎందుకంటే వాళ్ళకి మాటలు వచ్చే లోపలే వాళ్ళు చక్కగా వినాలి. సో ఇది కాబట్టి ఏ వైద్యుడైనా సరే ఎవరైనా సరే వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా కూడాను మంచి వినికిడి పరీక్షలు చేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో, వైద్యులు ఏవైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి పుట్టినప్పుడే వాళ్ళకి విశ్లేషించు వినికిడి పరీక్షలు చేయించాలి. ప్రతి చోట కూడా చిన్న పుట్టిన బిడ్డలకి వినికిడి పరీక్షలు అనేవి తప్పకుండా ఎంత వీలైతే అంత తొందరగా చేసేస్తే మంచిది. దాని మీద ఏంటంటే చిన్నపిల్లలకి మనకు వినికిడి లోపాలు ఎంత తొందరగా కనుక్కుంటే అంత మంచిది, ఎంత ఆలస్యమైతే వాళ్ళకి తద్వారా వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళు మూగా చెవిటి అంటాం అలా స్థితిలోకి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు సైన్ లాంగ్వేజ్ అంటారు, సైన్ లాంగ్వేజ్ అంటే వేలు కదిలించడం ద్వారా వాళ్ళకి నేర్చుకుంటారు. అది మాత్రం మంచిది కాదండి, వాళ్ళకి సాధ్యమైనంత వరకు వినికిడి లోపాన్ని ఎంత చిన్న వయసులో కనుక్కుంటే అంత మంచిది. అంటే ఏమైనా కొద్దిగా అయినా సింటమ్స్ ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా మంచిది అంటారు. మామూలుగా జలుబు చేసినప్పుడు కానీ కొంత నొప్పి కానీ వీటి ప్రభావం కూడా చెవు మీద ఉంటుంది, చెవులో చీమ్ కారణం అంటాం. అలాంటప్పుడు కూడా మనం చెవులు అనవసరంగా అది ఇది డ్రాప్ చేసి చేయడం అలా మంచిది కాదనమాట. ఖచ్చితంగా కూడా సరైన వైద్యుడి చూపించి చికిత్స చేయించడం అది ఉత్తమమైన